శ్రీకాకుళం జిల్లా రాజన్ ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యవర్గ సమీక్ష సమావేశం సోమవారం రాజన్ స్థానిక లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ సంఘం మొదటి క్రియాశీలక సభ్యత్వాన్ని ఏపీటీకేఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పొగిరి సురేష్ బాబు చేతుల మీదుగా స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వాలు 2001-2006 వరకు అలాగే సాధారణ సభ్యత్వాలు ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లా రాజం శ్రీ పోలిపల్లి పైడితలం పైడితమతల్ల యాత్ర చాలా దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతున్నటువంటి మహాయాత్ర, అందరికీ తెలిసినటువంటి దైవము, అటువంటి కులదైవ సన్నిధిలో సన్నిధికి ఆనుకొని ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నేను మొదటి సభ్యత్వాన్ని పొందాను. అలాగే రెండవ సభ్యులుగా మన ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పొగిరి సురేష్ బాబు గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం యాక్టివిస్ట్గా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీలో యాక్టివిస్ట్గా ఉన్నటువంటి గర్భాన సత్యబాబు గారు, ఈ మూడు సభ్యులను కూడా ఈరోజు ప్రప్రదంగా స్వీకరించడం జరిగింది. ఈనాటి నుంచి నిర్విరామంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని పట్టణాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తూ తదనుగుణంగా కమిటీలతో పాటు క్రియాశీలక శాశ్వత సభ్యత్వాలను అలాగే సాధారణ సభ్యత్వాలను ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి తూర్పు కాపు అభ్యుదయవాది కూడా ముందుకొచ్చి క్రియాశీలక సభ్యంగా చేరి మన జాతీయ అభ్యుదయాన్ని ముందుకు తీసుకుపోవడానికి దోహదపడతారని చెప్పేసి సభ